మేష రాశి వారికి విలంబి నామ సంవత్సర ఫలితాలు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 7. కందాయ ఫలాలను కూడా ఉంటాయండి. ఆ కందాయ ఫలంలో అశ్వని నక్షత్రానికి 6, 0, 2 వచ్చాయిందండి. అంటే మధ్యలో శూన్యం ఏర్పడ్డది కాబట్టి అశ్వని నక్షత్ర వాళ్ళు కొంత భయభ్రాంతులుగా ఉంటారు కించిత్తు. భరణి నక్షత్రం వాళ్ళకి సమలాభాలు ఉన్నాయండి చేసే పనిలో. కృత్తిక నక్షత్రం వారికి కందాయ ఫలంలో ధనలాభం బాగానే ఉంటుంది. ఈ విధంగా మేషరాశిలో అశ్వని నక్షత్రాన్ని వదిలేస్తే భరణి కృత్తికలు బాగానే ఉంటాయి. మేషరాశి వారికి సప్తమ గురు రాజదర్శనమారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అభీష్టకార్య సిద్ధిశ్చ సప్తమ స్థాన గోగురు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు వారి యొక్క వ్యవహారాలన్నీ కూడా చక్కగానే జరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఆరోగ్యాలు బాగా ఉంటాయి. ఇట్లాంటివన్నీ గురు ఫలితాలు. ఆశ్వీజ మాసం వరకు కూడా బాగా ఉంది కాబట్టి ఆశ్వీజ మాసం వరకు చేయవలసిన పనులన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా మేషరాశి వారు చక్కబెట్టుకుంటే బాగుంటుంది. తదనంతరం మేషరాశి వారికి అష్టమ గురువు రాబోతున్నాడు కాబట్టి చోరా అగ్ని రూపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠురం సాహసం క్రోధ అష్టమస్థానగే గురువు. అంటే ఆ అష్టమ గురువు కొద్దిగా కష్టనిష్ఠురాలకు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కోపతాపాలు తగ్గించుకొని అందరితో సంయమనం పాటిస్తూ కార్యాలను సాధించుకోవాలి. మిగతా సంవత్సర అర్ధ సంవత్సర ఫలితాలలో తర్వాత ఆరోగ్య విషయాలు కూడా బాగా చూసుకోవాలి. కాబట్టి గురువు వీరికి ప్రత్యేకంగా ఆశ్వీజ మాసం వరకు బాగా ఉండి తదనంతరము అక్కడి నుంచి గురుబలం సన్నగిలుతున్నది. వీరికి ప్రత్యేకంగా నవమ స్థానంలో శని. శోకం రోగం మహాదుఖం ధనధాన్య వినాశనం క్వచిద్రవ్యం క్వచిసుఖం స్వదారా. అంటే ఇక్కడ 9 శని కూడా అటు కష్టపెట్టడం లేదు, ఇటు బాగు చేయడం లేదు. పూర్తి ఆదాయాలు లేవు, పూర్తి నష్టాలు లేవు. ఆయన మామూలుగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆ యొక్క శనిని మనము సంరక్షించుకుంటే శని ధ్యానం చేసుకుంటూ శని ఫలితాలు శుభ ఫలితాలు పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత ఇది సంవత్సరం వరకు కూడా మిగతాది ఏమిటంటే మేషరాశి వారికి 4 రాహు ఉన్నాడు. ఈ 4 రాహు ఏంటంటే చిత్తభ్రంశం వాత రోగం శ్రీమూల అశ్చభయప్రదం గమనే కార్యనాశంచ బంధుస్థానగతో ఫణి. ఈ 4 రాహువు కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఏం చేస్తున్నాడంటే కొన్ని సమస్యలను ఉత్పన్నం చేస్తున్నాడు. మరి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా బాగా పెట్టిస్తున్నాడు. ఎందుకో స్త్రీమూలకమైన భయాందోళన కలగజేస్తున్నాడు ఈ రాహు. ఇంకొక సంవత్సరం పాటు ఉంటాడండి ఆయన. కాబట్టి మొత్తం మీద ఆశ్వీజ శుద్ధ దేశం ఆశ్వీజ శుద్ధ విధియ వరకు ఉన్నటువంటి గురువు మీకు అన్ని విధాలా రక్షిస్తాడు. కాబట్టి మేషరాశి వారు సాహసంగా చేసే పనులన్నీ కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు కూడా మీరు సాహసమైన కృత్యాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. మీరు ఈ మేషరాశి వారికి విష్ణు సహస్రనామం బిల్వాష్టోత్తర స్తోత్రం లేదా అష్టాక్షరి మంత్రం కానీ పంచాక్షరి మంత్రం కానీ ఏదైనా మీరు జపం కానీ పారాయణం కానీ చేసుకున్నట్టయితే మీకు ఆరోగ్యాలు ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా శుభంగా ఉంటాయి. విలంబి నామ సంవత్సర ఫలితాలు మంచిగా పొందగలుగుతారు.